నకిలీ హాకర్ లైసెన్స్ వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ ఈవోకు వినతి పత్రం సమర్పించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దివ్య మంగళక్షేత్రం తిరుమల స్వామివారి ఆశీస్సులు పొందేందుకు దేశ విదేశాల నుండి భక్తులు తండోపతండాలుగా ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. స్వామి దర్శనం అనంతరం భక్తులు సమీపంలోని దుకాణాలకు వెళ్లి చంటిపిల్లలకు బొమ్మలు కొనుగోలు చేయడం, ఇతరత్ర హోమ్ నీడ్స్ వగైరాలు తమ స్వగృహానికి తీసుకువెళ్తుంటారు. చాలామందికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికృత లైసెన్స్ను నిఘా అధికారులు ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో నకిలీ లైసెన్స్లను రూపొందించుకున్న కొంతమంది ఇష్టానుసారంగా తిరుమలలో విక్రయాలు సాగిస్తుండడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. లైసెన్స్ ఉన్న వ్యాపారులు నష్టపోవడంతో తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్యే తిరుమల చేరుకుని ఈవోని కలిసి నకిలీ హ్యాకర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానికులకి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి ఇంకొక మాఫియాలాగా ఒక బెడదొచ్చబడింది. ఏంటంటే ఒక లైసెన్స్ ఉంటే ఆ లైసెన్స్ ద్వారా మరి జిరాక్సులు చేసుకొని డూప్లికేట్లు చేసుకొని దాదాపు ఒకే లైసెన్స్ మీద 20 మంది వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి ఈ తిరుమలలో ఉంది. దాన్ని కూడా నిర్మూలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చినటువంటి ఈవో గారికి, అదేవిధంగా జేఈఓ గారికి కూడా మేము విన్నవించేది విన్నపరూపంగా కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే 650 అనాథరేజ్డ్ తట్టలు ఉన్నాయో వాటిని కానివ్వండి, ఒకే లైసెన్స్ మీద ఏదైతే 20-30 మంది వ్యాపారాలు చేసుకుంటున్నారో ఇవన్నీ కూడా ప్రక్షాళన జరగాలనేది మా ఆశే.